हेलो अंडी, वेलकम टू माय चैनल चुलबुली गुड़िया। ईरोजु मनं मम्मी ड्रेस एला चेयालो तेलुसुकुंदाम। दानिकि कावाल्सिनवी नेनु इक्कड इच्चानु चूडंडी, क्लॉथ चॉक पीस अवि। इदि नेक्स्ट वच्चेसि मीरु ఇది ఏంటంటే మెజర్మెంట్స్ తో ఏమి చేసేది లేదండి. యాక్చువల్గా నేను మెజర్మెంట్స్ ఏం తీసుకోవడం నాకు రాదండి. అండ్ ఇంకొకటి, నేను అంత పర్ఫెక్ట్ స్ట్రిచ్చర్ కాదు. సో ఏదో హ్యాండ్ మేడ్ నేను ట్రై చేశాను. ఆన్లైన్లో చూశాను, మమ్మీ డ్రెస్సెస్ అనేవి చాలా చాలా కాస్ట్ ఉన్నాయి. సో వై డోంట్ ఐ ట్రై ఎట్ హోమ్ అని చెప్పేసి నేను ట్రై చేశాను అనమాట. మీరు కార్డ్బోర్డ్తో చూసే ఉంటారు, అక్కడ కార్డ్బోర్డ్తో నేను డ్రా చేసుకున్నాను. చూడండి, ఇక్కడ క్లాత్ తీసుకున్నాను. ఫస్ట్ క్లాత్ తీసుకొని దాన్ని డబుల్ ఫోల్డ్ చేశాను. 1 మీటర్ క్లాత్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, అది తీసుకొని దానిపైన నేను ఫస్ట్ ట్రై చేశాను అనమాట. చూడండి, ఇది క్లాత్ డబుల్ ఫోల్డ్ చేసిన తర్వాత నేను జస్ట్ ఏం తీసుకున్నానంటే హైట్ మాత్రమే తీసుకున్నానండి. పాపది అంటే పాప ఎంత హైట్ ఉంటుందో ఏంటి దాన్ని బట్టి తీసుకున్నాను. పాప 6 మంత్స్, 7th మంత్లోనో 8th మంత్లోనో ఉన్నప్పుడు నేను ఇది చేశానండి. మీకు ఇప్పుడు ఎట్లా చేశానో కూడా చూపిస్తున్నాను. చూడండి, ఇది మొత్తం హ్యాండ్ స్టిచ్ అండి. ఏ మెజర్మెంట్స్ లేదు, జస్ట్ పాప హైట్ ఎంత దాన్ని బట్టి నేను అందాజతోటి కుట్టడం అనేది జరిగిందనమాట. సో ఇది చూడండి, నేను హైట్ తీసుకున్నాను కదా, హైట్ తీసుకొని దాన్ని బట్టి ఇక్కడ కుల్త్ అనేది తీసుకొని అలా నేను నా కంఫర్ట్ జోన్లోనే నేను స్టిచ్ చేయడం అనేది జరిగిందండి. చూడండి, నేను అక్కడ స్టిచ్చింగ్ అనేది తీసుకుంటున్నాను, ఎంత హైట్ ఉందో ఏంటో చూసి దాన్ని బట్టి నేను ఇందాక కార్డ్బోర్డ్లో మీరు చూసే ఉంటారు ముందు, అక్కడ మమ్మీ డ్రెస్ అనేది చాప షేప్ ఎలా ఉంటుందో అది నేను ఈ క్లాత్ పైన డ్రా చేసుకుంటాను. చూడండి, ఆ కార్డ్బోర్డ్లో కూడా నేను పెన్తో డ్రా చేసుకున్నాను. అది ఎందుకు డ్రా చేసుకున్నాను ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఫస్ట్ అది షేప్ ఎలా వస్తుంది ఏంటి అని నేను ఫస్ట్ కార్డ్బోర్డ్ తీసుకొని దానిపైన డ్రా చేసుకున్నాను. మీకు కూడా ఐడియా కోసం బాగుంటుందని నేను మీకు అది ఎలా డ్రా చేశానో అది కూడా మీకు చెప్తున్నాను అనమాట. చూడండి, ఈ క్లాత్ పైన నేను మమ్మీది షేప్ అనేది ఇక్కడ డ్రా చేస్తున్నాను. కొంచెం కర్వ్లో కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, అట్లా కర్వ్లో కట్ చేసుకొని హైట్ ఎంత చూసుకొని, లెగ్స్ అనేవి చిన్నగా ఉంటాయి కాబట్టి అంత మనకి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమి ఉండదు. కాకపోతే స్టిచ్ చేసుకున్నప్పుడు కొంచెం ఫ్రీగా ఉండేటట్టు చూసుకోండి. కొంతమంది ఎలాస్టిక్ పెట్టుకొని కూడా అది చేసుకోవచ్చు అనమాట. నడుము దగ్గర ఎలాస్టిక్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు, మీకు స్టిచ్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. నేను చూడండి ఇప్పుడు కట్టింగ్ కూడా చేస్తున్నాను. చూడండి, మొత్తం అది ఏ షేప్లో ఉందో ఆ షేప్ నుంచి మొత్తం కట్టింగ్ అనేది నేను చేస్తున్నాను అనమాట. చేసిన తర్వాత కూడా మీకు ఇక్కడ వీడియో అనేది పెడుతున్నాను. చూడండి, ఎలా చేయాలి, ఆ కట్టింగ్ కూడా పెట్టాను. చూడండి, మొత్తం కట్టింగ్ చేసి అది పక్కన అనేది పెట్టుకోవాలి. ఇదిగోండి, కటింగ్ చేసి పెట్టుకోండి పక్కకి. అది ఏ షేప్లో ఉందో ఆ షేప్లో కరెక్ట్గా కట్ చేయండి. అది అక్కడ చాక్ పీస్ మార్క్ ఉంది కదా, దానిపైననే వచ్చేటట్టు కరెక్ట్గా కట్ చేసుకోండి. చాక్ పీస్కి ఇవతలుగా కట్ చేసుకోండి. దాంతో మీకేంటంటే ఎక్స్ట్రా ఉంటుంది కదా, అది కరెక్ట్ సైజ్ తీసుకోకుండా మనం స్టిచ్ చేసినప్పుడు కొంచెం క్లాత్ అనేది ఫోల్డ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ఇలా తీసి ఇలా కట్ చేసుకున్నారనుకోండి, లైన్కి కొంచెం ముందుగా కట్ చేసుకుంటే లైన్ పై నుంచి కట్ చేసుకొని వెళ్ళండి. సో ఇదిగోండి, ఇక్కడ అయిపోయింది చూసారా. సే పెట్టుకోండి, కట్ చేసి పెట్టుకున్న తర్వాత చూడండి, ఇది ఒక పీస్, ఇంకా అదొక పీస్ అక్కడ. ఇది ఏదో మమ్మీ షేప్ అనేది ఉంది కదా, అది పక్కన పెట్టుకోండి. ఆ పీస్ని కూడా పక్కన పెట్టుకున్న తర్వాత ఇది ఇక్కడ చూడండి, కార్నర్ నుంచి నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను. అలా మీరు మొత్తం ఆ షేప్ ఎంత ఉందో ఆ షేప్ని మొత్తం మనం నార్మల్గా స్టిచ్ అనేది ఎలా చేసుకుంటాము, డబల్ స్టిచ్ కావాలంటే డబల్ స్టిచ్ చేసుకోవచ్చు, సింగిల్ స్టిచ్ కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం పెద్దగా చేసుకోవడం అనేది జరిగింది. 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకుంటూ అలా చేశాను. నార్మల్గా ఫాల్ ఎలా కుట్టుకుంటారో మీరు అలా కూడా హ్యాండ్ స్టిచ్ తోటి మీరు ఇది స్టిచ్ చేసుకున్నారనుకోండి, మీకు ఇది మొత్తం ఏదైతే బార్డర్ ఉంది కదా, బార్డర్ మొత్తం అనేది స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది. చూడండి, నేను అక్కడ చూపిస్తున్నాను, ఇక్కడ మాత్రం స్టిచ్ చేసుకోవద్దండి, ఇవి మాత్రం ఓపెన్ ఉండాలి, ఎందుకంటే బేబీకి వేయాలి కదా మనం. సో అక్కడ మాత్రం ఓపెన్ ఉండాలి, అవి స్టిచ్ చేసుకోవద్దు. చూడండి, ఇది ఇక్కడ ఎండింగ్లో నేను ఎలా స్టిచ్ చేశాను. ఇది మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్స్లో చూడండి ఎలా స్టిచ్ చేస్తున్నాను. అది మెల్లిగా కింద నుంచి పైకి, క్లాత్ కింద నుంచి పైకి మీరు ఇలా స్టిచ్ చేసుకొని మళ్ళీ ఆ కార్నర్కి వెళ్ళిపోవాలన్నమాట. అలా మధ్యలో గ్యాప్ ఉండాలి మన నడుము దగ్గర. ఆ గ్యాప్ ఉన్న దగ్గర మీరు ఇలా స్టిచ్ చేసుకున్నారనుకోండి, చాలా ఈజీగా కూడా ఉంటుంది.
చూడండి స్టిచ్ చేసాం కదా, స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి లోపలికైనా మనం స్టిచ్ చేసాం కదా, ఏదైతే ఉందో అది మనం ఇప్పుడు బయటికి తీసుకుందాం అన్నమాట. ఇది మనం లోపలికని కుట్టుకోవాలండి. కుట్టుకున్న తర్వాత చూడండి నేను చూపిస్తున్నాను మీకు వీడియోలో, అది లోపలికని చేసేసి మీది ఏదైతే మొమెంట్ ఉంది, మొమెంట్ డ్రెస్ ఉంది కదా, ఆ కార్నర్స్ని పట్టి అవి లోపల నుంచి బయటికి తీయాలన్నమాట. దీన్ని స్ట్రెయిట్గా చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత బేబీకి ఎలా వేసి నేను ఫొటోస్ తీసానో నేను బ్లూ కలర్ దాంతో చేశానండి. ఇది మీకు శాంపుల్గా నేను ఎలా కట్ చేసి ఎలా అయితే చేశానో ఫోటోషూట్ ఇంట్లో ఈజీగా, అది కూడా మీకు ఇక్కడ పిక్లో పెడుతున్నాను చూడండి. ఇప్పుడు చేసింది కూడా నేను పాపకి వేసి చూసా పెట్టాను. అండ్ ఇంకొక పీస్ ఫస్ట్ స్టార్టింగ్లో మీకు ఐడియా ఉంది కదా, ఆ పిక్ పెడతాను ఇక్కడ చూడండి. అక్కడ పిక్ పెట్టాను కదా, ఆ పిక్లో మీకు క్లాత్ అనేది ఉంది కదా, అది క్లాత్ ఇలా కట్టుకోవాలి బేబీకి ఫ్రంట్ నుంచి కట్టుకొని చూడండి. బ్యాక్ నుంచి శాంపుల్గా మీకు ఇది వేసి కూడా చూపిస్తున్నాను. ఇది అండి నేను యాక్చువల్గా చేసింది మమ్మీ డ్రెస్ పాప కోసం. ఇది చూడండి, ఇది మొత్తం పిక్చర్ అనమాట, ఆ డ్రెస్, ఇంకా అది బ్యాండ్, ఇది వచ్చేసి శారీ, ఇంకా అవి పేపర్స్తో చేశాను అనమాట, ఫిషెస్ స్టార్స్ పేపర్స్తో చేశాను చూడండి. అది బెడ్షీట్ వచ్చేసి శాండ్ లాగా యూస్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.